బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ విజయవంతంగా 4 సీజన్స్ పూర్తి చేసుకుంది. 4వ సీజన్కి విజేతగా నటుడు అభిజిత్ నిలిచాడు. బిగ్ బాస్ సీజన్4 మొత్తంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్గా అభిజిత్ పేరు తెచ్చుకున్నారు. 14వ వారం 70% ఓట్లు అభిజిత్కే పడ్డాయి. చివరి వారంలో కూడా అభిజిత్కు రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. అత్యధిక ఓట్లు సంపాదించి బిగ్ బాస్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డు అభిజిత్ నెలకొల్పారని టాక్. ఓట్ల పరంగా చూసుకుంటే హర్యానా సోహెల్ అందుకోలేనంత ఎత్తులో అభిజిత్ నిలిచారని తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ విజయం తర్వాత అభిజిత్కి ఆఫర్ల వర్షం కురుస్తుందని తెలుస్తుంది. అతడి బిగ్ బాస్ ఇమేజ్ని క్యాష్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఇప్పటిదాకా అభిజిత్కి 2 సినిమాల్లో ఛాన్సులతో పాటు 12 వెబ్ సిరీస్లో నటించాలని ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అలాగే పలు బ్రాండింగ్ కంపెనీలతో పాటు ఓపెనింగ్ సెరిమనీలకు కూడా ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. కాగా దర్శకుడు శేఖర్ కమ్ములా తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అభిజిత్ పెళ్లిగోళ వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక ఇప్పుడు అతడి కెరీర్కు బిగ్ బాస్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అభిజిత్ పాపులారిటీని ఆహా ప్లాట్ఫామ్ కూడా వినియోగించుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన టాపిక్లలో అభిజిత్ ఒకరు. అందుకే అతన్ని ఆహా ప్లాట్ఫామ్కు రప్పించి సమంతతో ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ చేయాలని చూస్తుంది. అక్కినేని కుటుంబంతో అభిజిత్ సన్నిహితంగా మెలుగుతారు కాబట్టి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించే శామ్ జామ్ టాక్ షోకి అభిజిత్ ఖచ్చితంగా ఒప్పుకుంటారని తెలుస్తుంది. అయితే ఇందులో నిజమెంత అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్.